గురువారం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం చీపురుపల్లి పట్టణంలో టీడీపీ సీనియర్ నేత చింతకేల అయ్యన్నపాత్రుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ చీపురుపల్లి పట్టణంలో చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున, 4 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిరసన కార్యక్రమంలో కిమిడి నాగార్జున మాట్లాడుతూ టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టును తీవ్రంగా ఖండించిన టీడీపీ చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున అన్నారు. మరియు జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరియు గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి బీసీ నేత అయిన అయ్యన్న ఆయన కుమారుడిని అరెస్టు చేయడం మాకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని, జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తుందని మరియు అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత మొదలగు ఆయనపై 10కి పైగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన సూచించారు. అలాగే వైసీపీ ఉత్తరాంధ్ర దోపిడీని ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణిచివేసేందుకు కేసులు అరెస్టులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రౌతుకాము నాయుడు, పైలా బలరాం, సారేపక్క సురేష్, దన్నాన రామచంద్రుడు, తాడే సన్యాసి నాయుడు, 4 మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కళా వెంకట్రావు గారు ఏం చేశారు? రాముడి శిరస్సు ఏమైందని చెప్పి ప్రశ్నిస్తే ఆయన అరెస్ట్ చేస్తారా? రామతీర్థంలో ఎంత మంది బీసీల మీద మీరు కేసులు పెట్టించారు? చిన్న చితక కార్యకర్తల మీద కూడా, కాపుల మీద, యాదవుల మీద కూడా మీరు కేసులు పెట్టించారు. కొల్లు రవీంద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేయించారు? అందరూ బీసీల నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రాన్ని 5 ముక్కల కింద విడదీసి ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క రెడ్డి గారికి ఇచ్చారు. అవునా కదా చెప్పండి మీరు. అక్రమ అరెస్టుల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీసీలకి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రం మొత్తం మీద మేము ఊరుకోమని చెప్పి ఈ అరాచక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి పోరాటాలు ఎన్నైనా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏమైనా మేము అందరం రోడ్డు మీదకి వస్తాం. అయ్యన్న పాత్రుడు కేవలం బీసీ నాయకులే కాదు, ఈ రాష్ట్రంలో అతి ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కూడా. మరి ఆయన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన్ని రిలీజ్ చేయనంత వరకు మేము ఈ రోడ్డు మీద ఇక్కడే బయట వేస్తాం. రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇదే రకంగా రోడ్డు మీద బయట వేస్తారు. వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.